శాఖ సహాయకుడిగాను, గ్రామంలో మత్స్య సహాయకుడిగాను, వీళ్ళందరితో పాటు అధ్యక్ష ఆర్బీకేలలో బ్యాంకింగ్ కరెస్పాండెంట్లు కూడా ఈరోజు అక్కడే పనిచేస్తూ ఉన్నారు. అంటే బ్యాంకింగ్ను కూడా రైతన్నకు దగ్గరగా తీసుకొచ్చి ఒక గొప్ప మార్పుకు కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. ఆర్బీకేలలో ఇంతమంది పనిచేయడం, ఈ క్రాప్ నమోదు అనేది ఖచ్చితంగా జరిగిచ్చేట్టుగా చూడడం, బ్యాంకింగ్ కరెస్పాండెంట్ కూడా అక్కడే ఉండడం, ఇవన్నీ కూడా ఈరోజు గ్రామాలలో జరుగుతూ ఉన్న గొప్ప మార్పు. అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఆర్బీకేలను చూడడానికి అధ్యక్ష నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంక్, యుఎన్కు సంబంధించిన ఎఫ్ఏఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇలాంటివన్నీ కూడా ఈరోజు వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, చూసి ప్రశంసించిపోతూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఎందుకనంటే అధ్యక్ష ఇక్కడ ల్యాబ్ టు ల్యాండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇది కూడా ఒక గొప్ప మార్పుగా జరుగుతూ ఉంది. అధ్యక్ష వ్యవసాయ రంగంలో అధ్యక్ష పరిశోధనలు, విప్లవాత్మక మార్పులన్నీ కూడా రైతులకు పొలానికి నేరుగా గ్రామ స్థాయిలోనే చేరవేసే ఒక గొప్ప మార్పు కూడా చోటు చేసుకుంటూ ఉంది. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి అంశంలోనూ రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ ఉన్న ఒక గొప్ప కార్యక్రమం, గొప్ప మార్పు ఈ ఆర్బీకేల అధ్యక్ష. అధ్యక్ష సర్టిఫై చేసిన విత్తనాలు మామూలుగా గ్రామాలలో విత్తనాలు కానీ, ఎరువులు కానీ, పురుగుల మందులు కానీ ఇవన్నీ కూడా నిజంగా నాణ్యత ఉన్నాయా లేదా, నిజంగా ఆ నాణ్యత లేకపోతే అది స్పూరియస్ అయితే అవి వాడడం వల్ల రైతులకు జరిగే నష్టం గురించి మనం ఎప్పుడు వింటూనే ఉన్నాం కానీ నిజంగా ఏ రోజు కూడా దానికి సొల్యూషన్ ఎత్తకాలి, అవి జరక్కోకుండా రైతన్నను కాపాడాలి అని చెప్పి అడుగులు ఎప్పుడూ కూడా పడలేదు అధ్యక్ష. ఈరోజు ఆర్బీకేల ద్వారా అధ్యక్ష గవర్నమెంట్ సర్టిఫై చేసిన విత్తనాలు, గవర్నమెంట్ సర్టిఫై చేసిన ఎరువులు, గవర్నమెంట్ సర్టిఫై చేసిన పురుగుల మందులు ఇవన్నీ కూడా అధ్యక్ష రైతుల కోసం నేరుగా వాళ్ళ గ్రామాలలోనే ఈ క్రాప్ ద్వారా ఆర్బీకేల నుంచి రైతులకు నేరుగా అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇది ఒక గొప్ప మార్పు అధ్యక్ష ఇది. ఎందుకంటే ఇంతకుముందు ఇవి దొరకాలి అని అంటే ఫస్ట్ పెద్ద పెద్ద లైన్లు కనిపించేటివి, పెద్ద పెద్ద క్యూలు కనిపించేటివి, ఎక్కడో మండల కేంద్రానికో ఎక్కడో నియోజకవర్గ కేంద్రానికో పోతే తప్పు నుంచి దొరికేటివి కాదు. పోయి అక్కడికి పోయి లైన్లలో నిలబడాలి, ఆ లైన్లలో నిలబడిన తర్వాత వాళ్ళు ఇచ్చేది కూడా ఎంత ఇస్తారో అనేది ఒక రేషను, వీళ్ళ పంట ఎంత ఎన్ని ఎకరాలు వేశారో ఆ పంట వేసిన అన్ని ఎకరాలకు అది సరిపోతుందా లేదా అని చెప్పి చూసే పరిస్థితి కూడా లేదు. ఇచ్చే ఆ రేషన్లో కూడా క్వాలిటీ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి నుంచి పూర్తిగా మార్పులు జరిగాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అది గ్రామ స్థాయిలోనే ఎలాంటి క్యూస్ కూడా లేకుండా, ఎలాంటి వెయిటింగ్ చేయాల్సిన అవసరము లేకుండా క్వాలిటీ నిర్ధారించి కూడా ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఆర్బీకేల పరిధిలోనే అధ్యక్ష గోదాములు, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్స్, కోల్డ్ స్టోరేజ్లు, కమ్యూనిటీ హైరింగ్ సెంటర్సు ఇవన్నీ కూడా ఈరోజు గ్రామ స్థాయిలో ఆర్బీకే పరిధిలోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష జిల్లా స్థాయిలో సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్స్, ఫిషింగ్ హార్బర్స్ కూడా ఏర్పాటు అవుతూ ఉన్నాయి. వీటి అన్నిటి కోసం అధ్యక్ష అగ్రి ఇన్ఫ్రా ఫండ్ కింద 17,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష రైతన్నలకు క్వాలిటీ నిర్ధారించుకునేందుకు, రైతన్నలు తాను పండించిన పంట ఏ రకమైన క్వాలిటీ ఉంది, తాను అమ్మే వ్యక్తి తనను మోసం చేయకోకుండా ఆ క్వాలిటీ ఉందా లేదా అనేది చూసుకోవడము, తాను వేసేటప్పుడు అవి నిజంగానే క్వాలిటీతో ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకోవడం, వీటి కోసం నిర్ధారణ కోసం అని చెప్పి వివిధ ఉత్పాదక నాణ్యత నిర్ధారణ కోసం అధ్యక్ష వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ తీసుకొచ్చాం అధ్యక్ష. అధ్యక్ష ఈ ల్యాబ్స్ అధ్యక్ష రైతులు మోసపోకుండా టెస్టింగ్ కార్యక్రమం ఆర్బీకే స్థాయిల్లో నుంచి మొదలు పెడితే అధ్యక్ష అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలలో అంటే ఈ గ్రామీణ గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 147 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఆ 147 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో 147 ల్యాబులు, ఆర్బీకే స్థాయిలో కాకుండా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో మరో 147 ల్యాబులు, జిల్లా ఇంతకుముందు పూర్వపు జిల్లాల స్థాయిలో 13 ల్యాబ్స్,
మరో నాలుగు రీజనల్ సెంటర్లు, ఇవన్నీ కూడా ల్యాబ్స్లో ఉత్తీర్ణ ల్యాబ్స్లో ఇవన్నీ కూడా స్టాండర్డ్ ఆఫ్ ల్యాబ్స్ను పెంచుతూ వివిధ ఏరియాస్లో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. వీటిలో అధ్యక్ష ఇప్పటికే 147కు సంబంధించి అసెంబ్లీ స్థాయిలో ఏర్పాటయ్యే ల్యాబ్స్కు సంబంధించి 70 ల్యాబ్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి, ఇవి ఇప్పటికే సేవలు కూడా అందిస్తూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఇంకా మిగిలిన 77 ల్యాబ్లు కూడా అధ్యక్ష ఇవి ఎప్పటికైపోతాయమ్మా, ఈ డిసెంబర్ నాటికి అవి కూడా అయిపోయి అది కూడా జాతికి కూడా అంకితం చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష ఇక వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం అన్నది ఇంకొక మార్పు కూడా తీసుకొచ్చాం అధ్యక్ష వ్యవసాయ రంగంలో. అధ్యక్ష అధ్యక్ష రైతులు సాగు తగ్గు ఖర్చు తగ్గించుకునేందుకు తద్వారా నికర ఆదాయం పెంచుకునేందుకు వ్యవసాయ యంత్రీకరణపై ప్రభుత్వం పూర్తిగా దృష్టి కూడా పెట్టింది అధ్యక్ష. ఈ దిశలోనే అధ్యక్ష ఆర్బీకేను ఒక యూనిట్ కింద తీసుకొని ప్రతి ఆర్బీకే పరిధిలోనూ కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ కింద ఒక రైతులతో కూడిన ఒక కూటమికి ఇవి ఈ యంత్రాలను అప్పజెప్పడం, ఈ యంత్రాలలో 40% రైతులకు సబ్సిడీ కింద ప్రభుత్వం ఇవ్వడం, మరో 50% రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఆర్గనైజ్ చేయడం, ఆ తర్వాత మరో 10% మాత్రమే రైతు పెడితే చాలు ఈ యంత్ర సేవలు కూడా అందుబాటులోకి తీసుకుని రావడం, ఆర్బీకే స్థాయిలో ఈ కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి ఆ యంత్రాలు ఆ కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లో ఉన్న ఆ భాగస్వాములైన రైతులకు ఇది ఇచ్చి ఆ రైతులు ఆ యంత్రాలను వాళ్ళు వాడుకోవడమే కాకుండా ఆర్బీకే పరిధిలో ఉన్న మిగిలిన రైతులకు కూడా తక్కువ అద్దెకు రీజనబుల్ అద్దెకు ఇవి అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాము అధ్యక్ష. దీనివల్ల ప్రతి ఆర్బీకే పరిధిలో అధ్యక్ష 10,750 ఆర్బీకే పరిధుల్లో ఆ ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక్కొక్కటి 15 లక్షల రూపాయలు విలువైన యంత్ర పరికరాలను యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష వరి ముఖ్య పంటగా పండించే 1615 మండలాలలో అధ్యక్ష కంబైన్ హార్వెస్టర్లతో కూడిన ఒక్కొక్కటి 25 లక్షల రూపాయలు విలువైన పరికరాలను కూడా అక్కడ క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలుగా ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష వీటిలో అధ్యక్ష ఇప్పటికే 6,781 ఆర్బీకే స్థాయిలోనూ ఇప్పటికే ఈ 15 లక్షలకు సంబంధించి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ ద్వారా యంత్ర సేవలను అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. 1615 కంబైన్డ్ హార్వెస్టర్ల ఈ ప్యాడీ ఎక్కువగా పండించే ఏదైతే ఏరియాస్లో ఏదైతే ఉన్నాయో ఆ 1615 కంబైన్డ్ హార్వెస్టర్ల దగ్గర క్లస్టర్ స్థాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లలో 391 చోట్ల ఇప్పటికే పెట్టించడం జరిగింది అధ్యక్ష. మొత్తం వీటికి 691 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వీటికి ఇక్కడ ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లన్నీ కూడా పంపిణీ ఇప్పటికే చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష కిసాన్ డ్రోన్స్ అని ఒక డ్రోన్లకు సంబంధించి కూడా ఆర్బీకేల పరిధిలోకి డ్రోన్లను కూడా తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడానికి ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష. అధ్యక్ష ఈ పరిజ్ఞానం వల్ల అధ్యక్ష ఈ డ్రోన్స్ గన ఆర్బీకే స్థాయిలోకి మనం తీసుకొని రాగలిగితే పురుగుల మందులు పిచికారీ చేయడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణాన్ని కవర్ చేయడమే కాకుండా అధ్యక్ష పురుగుల మందు వినియోగాన్ని కూడా చాలా మటుకు తగ్గించే కార్యక్రమం చేయొచ్చు అధ్యక్ష. ఇది నానో ఫర్టిలైజర్స్ను కూడా తీసుకొని ఉపయోగపెట్టుకునే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ రకంగా దాదాపుగా 2,000 డ్రోన్స్ అన్నా కానీ కనీసం తీసుకొచ్చి కనీసం రాబోయే 2 సంవత్సరాలలో ఇవి లాంచ్ చేయాలి అని చెప్పి ఒక ఆలోచనతో ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉంది అధ్యక్ష. దీనివల్ల ఒక కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ కింద ఒక గ్రూప్ ఫామ్ అవుతుంది. ఆ గ్రూప్లో ఒకరికి డ్రోన్ ఫ్లయింగ్ లైసెన్స్, టెన్త్ క్లాస్ అబౌవ్ చదివిన పిల్లోడికి డ్రోన్ ఫ్లయింగ్ లైసెన్స్ ఒకటి అందుబాటులోకి రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా గవర్నమెంటే ఇస్తుంది. అది కాక
ఇంకొక 10 మంది ఇంకొక 9 మందిని మిగతా రైతులను కూడా గ్రూప్ చేసి ఆ గ్రూప్ లో భాగంగా ఈ డ్రోన్స్ ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేయాలని ఉన్నాం ఒక్కొక్క డ్రోన్ ఖర్చు దాదాపుగా 10 లక్షల రూపాయలు ఒక్కొక్క డ్రోన్ ఖర్చు అవుతుంది అధ్యక్ష టార్గెట్ చేస్తా ఉన్నాం 2000 ఆర్బి కేసులో రాబోయే 2 సంవత్సరాలలో ఇదిని కూడా పూర్తిగా తీసుకొని రావాలి అని చెప్పి అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ప్రతి ఆర్బికే పరిధిలోనూ అధ్యక్ష ఈ రాబోయే ఈ మార్చ్ ఏప్రిల్ మేలో ప్రతి రైతుకు కూడా తన పొలంలో సాయిల్ టెస్ట్ చేసి సాయిల్ హెల్త్ కార్డ్స్ కూడా ఇస్తూ సాయిల్ డాక్టర్ కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఈ మార్చ్ నుంచి ఇంట్రడ్యూస్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం అధ్యక్ష దీనివల్ల అధ్యక్ష ఏ పంటకు ఎంత ఎరువులు వేయాలి ఏ ఎరువులు వేయాలి అన్నది ప్రతి రైతుకు కూడా ఆర్బికే స్థాయిలో తనకు అవగతం అవుతుంది దానివల్ల ఇష్టం వచ్చినట్టుగా ఏదంటే అది ఎంతంటే అది చేసే పరిస్థితి కాకుండా ఏది ఎంత వేయాలనో ఏ మేరకు వేయాలనో ఏది వేయాలనో కూడా రైతుకు పూర్తిగా అవగతం అయ్యే పరిస్థితి వస్తుంది అధ్యక్ష అధ్యక్ష ఇక ఆరో అంశం అధ్యక్ష వ్యవసాయానికి పగటి పూట 9 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా అధ్యక్ష అధ్యక్ష ఇది కూడా గతంలో లేని విధంగా జరుగుతా ఉంది అధ్యక్ష ఎందుకు నేను ఇది గతంలో లేని విధంగా జరుగుతా ఉంది అని చెప్పి కూడా చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమిటో తెలుసా అధ్యక్ష అధ్యక్ష పగటి పూట 9 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి అడిగా పగటి పూట 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని మనం చెప్పాము అది ఇచ్చేదాని కోసం శ్రీకారం చుట్టండి అని చెప్పి ఇమిడియట్లీ నాకు వచ్చిన రిప్లై ఏమిటో తెలుసా అధ్యక్ష మనం ఇవ్వాలనుకున్నా ఇవ్వలేం సార్ దానికి ఫీడర్లను సబ్స్టేషన్లను అప్గ్రేడ్ చేయాలి దానికోసం మరో 1700 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ ఖర్చు పెడితే తప్పు నుంచి మనం ఇవ్వాలనుకున్న పగటి పూట 9 గంటలు ఉచిత విద్యుత్ పగటి పూట ఇవ్వాలన్నా కూడా ఇవ్వలేం సార్ అన్నారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష పగటి పూట 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ఆ 1700 కోట్ల రూపాయలు ఇమీడియట్లీ శాంక్షన్ చేసి ఆ పని చేయించడమే కాక సంవత్సరానికి 9000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది సంవత్సరానికి 9000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ 18,70,000 పంప్ సెట్లకు ఉచితంగా పగటి పూట కరెంట్ ఇచ్చే కార్యక్రమానికి చేస్తా ఉన్నాం ఈ 3 సంవత్సరాలలో 27,000 కోట్ల రూపాయలు కేవలం ఈ ఒక్క పథకానికే ఖర్చు చేస్తా ఉన్నామని చెప్పి కూడా సవినీయంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇది ఒకటే కాకుండా అధ్యక్ష గత ప్రభుత్వం తాను దిగిపోయే ముందు వ్యవసాయ విద్యుత్కు సంవత్సరం పాటు బకాయిలు పెట్టింది అధ్యక్ష 9000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఎగరగొట్టిన పరిస్థితులు అది కూడా రైతుల కోసం చిరునవ్వుతో మన ప్రభుత్వమే మిందేసుకొని అది కూడా క్లియర్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఆక్వా రైతులకు అధ్యక్ష కరెంట్ సబ్సిడీ కింద 2500 కోట్ల రూపాయలు ఈ 3 సంవత్సరాలలో మన ప్రభుత్వం చిరునవ్వుతోనే భరిస్తా ఉంది అధ్యక్ష కరెంట్ ఛార్జీలు పెరుగుతున్న అధ్యక్ష 10 ఎకరాల లోపున్న ప్రతి రైతుకు అధ్యక్ష 10 ఎకరాల లోపున్న ప్రతి రైతు 95% 10 ఎకరాల లోపున్న ప్రతి రైతన్నకు రూపాయి నరకే కరెంటు విద్యుత్ సరఫరా చేస్తా ఉన్నాం ఆక్వా రైతులకు 2500 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా మనమే భరించాం ధాన్యం చెల్లింపుల విషయంలో గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు 960 కోట్ల రూపాయలు మన ప్రభుత్వమే చిరునవ్వుతో చెల్లించాం విత్తనాల విషయంలో గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు 430 కోట్ల రూపాయల బకాయిలను గత ప్రభుత్వం పెట్టిపోతే అది కూడా చిరునవ్వుతో మనమే చెల్లించే కార్యక్రమం చేశాం అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి అధ్యక్ష ఉచిత విద్యుత్ గురించి కొన్ని విషయాలు చెప్పాలి ఎందుకంటే అధ్యక్ష ఇది పదే పదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పదే పదే ఈ దుష్ట చతుష్టయంలో భాగంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అనుకూల యెల్లో మీడియా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైలు ఈ సగం తెలిసి సగం తెలియని వాళ్ళు కావాలని వక్రీకరించాలనే దురుద్దేశంతో కొందరు వీళ్ళందరూ కూడా రకరకాలుగా దీన్ని వక్రీకరిస్తూ చెప్తా ఉన్నారు మోటార్లకు మీటర్లు పెట్టడం తప్పు అన్నట్టుగా నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష వీళ్ళు ఏ ప్రపంచంలో ఉన్నారు వీళ్ళకి చిత్తశుద్ధి అనేది ఉందా లేదా అనేది
ఇక్కడ ఖచ్చితంగా కొన్ని విషయాలు చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష మనం ఎక్కడా కూడా ఏ రైతు నుంచి కూడా ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు, చేయం చేయబోం. ఈ మూడు పదాలు చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష, ఈ మూడు పదాలు చాలా ఇంపార్టెంట్. ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు, చేయం చేయబోం. ఈ మూడు పదాలు చాలా చాలా అవసరం. ఇటువంటి నేపథ్యంలో మీటర్లు రావడం వల్ల జరిగే మంచి ఏమిటి అనేది కూడా అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష మీటర్లు రావడం వల్ల నాణ్యమైన విద్యుత్ను మనం ప్రతి రైతన్నకు కూడా అందించగలుగుతాం, క్వాలిటీతో కూడిన విద్యుత్ను అందించగలుగుతాం. దీనివల్ల మోటార్లు కాలిపో, దీనివల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపో, నాణ్యమైన విద్యుత్తును రైతు దాకా చేర్చగలుగుతాం. ఎందుకనంటే మనకు తెలుస్తుంది నిజంగా ఆ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ సరిపోతుందా లేదా, ఆ మోటార్ల కెపాసిటీ ఆ మేరకు అది తట్టుకున్న ట్రాన్స్ఫార్మర్ నిలబడుతుందా లేదా అని. ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ సరిపోకపోతే ట్రాన్స్ఫార్మర్ను మారుస్తాం, ఆ మోటార్ కెపాసిటీకి తగ్గట్టుగా ట్రాన్స్ఫార్మర్ను పెడతాం. ఆ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ తక్కువ ఉండి మోటార్లు ఎక్కువ ఉంటే రైతులు ఆ మోటార్లు కాలిపోయే పరిస్థితి రాకుండా రైతులను కూడా కాపాడుతాం. ఇది ఒక గొప్ప మార్పు జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇదొకటే కాకుండా అధ్యక్ష, డిస్కామ్లను ప్రశ్నించే హక్కు రైతులకు ఇస్తూ ఉన్నాం. దీనివల్ల ఇన్ని మంచి జరిగే కార్యక్రమాలు దీనివల్ల జరుగుతూ ఉన్నా కూడా సగం తెలిసి సగం తెలియని తనం లేదా కావాలని వక్రీకరించే కార్యక్రమం, ఈ రెండింటి కారణాల వల్ల రైతులు నష్టపోకూడదు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు రైతులను మనం కాపాడుకోగలిగితేనే రాష్ట్రం బాగుపడుతుంది. రైతు సురక్షితంగా ఉండాలి, రైతు సంతోషంగా ఉండాలి అని అంటే రైతుకు మనం ఇచ్చే ప్రతి పనిలోనూ కూడా ప్రతి విషయంలోనూ కూడా క్వాలిటీ అనేది లేకుండా మనం ఏం చేసినా కూడా రైతు నష్టపోతాడు అధ్యక్ష. దీన్ని ఇంప్రొవైజ్ చేయడం కోసం ఇది చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఏడో అంశం అధ్యక్ష, ధరల స్థిరీకరణ. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంశం అధ్యక్ష. కష్టపడి పండించిన పంటకు ధర పడిపోతే, రైతులకు గిట్టుబాటు ధర రాకపోతే రైతు ఎంతగా నష్టపోతాడో మనందరికీ కూడా తెలిసిన విషయం అధ్యక్ష. దీనికోసం 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి తీసుకురావడం ఏర్పాటు చేయడము జరిగింది. 2019 నుంచి ఇప్పటి వరకు అధ్యక్ష రైతుల ప్రయోజనం కోసం అక్షరాల 6,903 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 2,10,000 టన్నుల పంటలను కొనుగోలు చేసి రైతన్నను కాపాడుకోగలిగాం అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఆర్బీకే స్థాయిలోనే సీఎం యాప్ అని ఆర్బీకే స్థాయిలోనే ఉంది. సీఎం యాప్ అంటే కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్. కంటిన్యూస్గా ఆ ఆర్బీకే పరిధిలో ఉన్న ప్రతి పంటకు కూడా ఏది గిట్టుబాటు ధర అనేది ఒక షీట్ ఆల్రెడీ ఆర్బీకే పరిధిలో పంటల గిట్టుబాటు ధరలు ఇవి అని చెప్పి కూడా ఆర్బీకే పరిధిలో ఒక పెద్ద పోస్టర్ తగిలించడం. ఆ రేటు కన్నా తక్కువ రేటు కన్నా ఒకవేళ పంట పడిపోతే అక్కడ ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, అక్కడ ఉన్న రైతులు వచ్చి ఆర్బీకేలకు టచ్లో ఉండడం, ఆ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ రేటు సరిగ్గా లేకపోతే గిట్టుబాటు ధర కన్నా తక్కువ ఉంటే ఆ ఆర్బీకే పరిధిలో ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ యాక్టివ్ కావడం, యాక్టివేట్ అయి తాను మార్కెటింగ్ డిపార్ట్మెంట్కు కలెక్టర్కు అంటే జేసీకి అప్రమత్తం చేయడం, ఆ తర్వాత వెంటనే గవర్నమెంట్ కొనుగోలు చేయడం, ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం జరిగించే కార్యక్రమం. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ఆర్బీకేలు చేయి పట్టుకొని నడిపించే గొప్ప కార్యక్రమానికి ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా అధ్యక్ష ఇంతకుముందు నేను చెప్పిన 6,903 కోట్ల రూపాయల్లో ధాన్యానికి సంబంధించి పత్తి కొనుగోలుకు సంబంధించి నేను ఇంకా చెప్పలా. ధాన్యానికి సంబంధించి పత్తికి సంబంధించి కూడా నేను చెప్పడం మొదలు పెడితే, గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ధాన్యానికి సంబంధించి కొనుగోలుకు సంవత్సరానికి 7,000 నుంచి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటే, ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం ప్రొక్యూర్మెంట్ కోసం సంవత్సరానికి 14,000 నుంచి 15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతన్నకు తోడుగా ఉండే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇక అధ్యక్ష మరో అంశం అధ్యక్ష, రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు ప్రభుత్వం స్పందిస్తూ ఉన్న తీరు, ఇది కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ అధ్యక్ష.
కారణం ఏమిటంటే అధ్యక్ష వ్యాపారానికి రైతుకు కొండతోనూ మనసుతోనూ చేయగలిగినంతా కూడా మన ప్రభుత్వం చేస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష అయినా కూడా అన్ఫార్చునేట్ గా గత ప్రభుత్వంలో వరుస కరువుల ప్రభావం వల్ల కావచ్చు బాబు వాగ్దానాలు నమ్మి అప్పు కట్టకుండా వడ్డీలు చక్రవడ్డీలు పెరగటం వల్ల కావచ్చు లేకపోతే ఇతరత్ర కారణాలు ఏదైనా కూడా అయ్యిండొచ్చు దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతన్నకు మనం ఎలా పట్టించుకున్నాము అన్నది చాలా అవసరం అధ్యక్ష అధ్యక్ష ఈ విషయంలో కూడా ఇక్కడ కూడా అధ్యక్ష మోస్ట్ హ్యూమానిటేరియన్ గా మానవతా దృక్పథంతో ఎప్పుడు గత ప్రభుత్వాలు చూపిన విధంగా ఈ రోజు అడుగులు పడతా ఉన్నాయి ఈ రోజు ప్రతి రైతుకు కూడా కాంపెన్సేషన్ గతంలో మాదిరిగా కాకుండా కాంపెన్సేషన్ 7 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది ఈ రోజు గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నా అధ్యక్ష పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతన్నకు లేదా సీసీఆర్సీ సర్టిఫికెట్ ఉన్న ప్రతి కౌలుదారుడికి ఒక్కరికంటే ఒక్కరికి కూడా పొరపాటున వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబానికి 7 లక్షల రూపాయలు అందని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే కనీసం ఒక్కరినంటే ఒక్కరిని కూడా చూపించలేని పరిస్థితిలో ప్రతిపక్షం ఉంది అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంత ట్రాన్స్పరెంట్ గా ఈ రోజు ఆర్బికేల్ స్పందిస్తా ఉన్నాయి కలెక్టర్ల దగ్గర కోటి రూపాయలు ప్రతి కలెక్టర్ దగ్గర ఇంప్రెస్ మనీ ఆల్రెడీ పెట్టడం జరిగింది జరిగిన వెంటనే నష్టం జరిగిన వెంటనే వెంటనే కలెక్టర్లు స్పందించి వెంటనే అప్పటికప్పుడే ఇచ్చేసే ఒక గొప్ప సాంప్రదాయానికి కూడా ఈ రోజు శ్రీకారానికి శ్రీకారం చుట్టడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష గతంలో అధ్యక్ష ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 473 మందికి అధ్యక్ష ఆ కుటుంబాలకు 5 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వవలసి వస్తుంది అని చెప్పి కనీసం రైతన్నలు చనిపోతే కనీసం పట్టించుకున్న పాపాన్ని కూడా పోలేదు ఆ 473 కుటుంబాలకు కూడా మనం వచ్చిన తర్వాత వారికి కూడా 5 లక్షల రూపాయల పరిహారం కూడా మనం ఇచ్చాము 23 కోట్ల 65 లక్షల రూపాయలు మనం ఇచ్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష గతంలో మాదిరిగా అధ్యక్ష రైతులు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ ఆత్మహత్యలు జరిగాయి అని చెప్పి ఒప్పుకుంటే ప్రభుత్వం 27 లక్షల రూపాయల డబ్బు ఇవ్వవలసి వస్తుందేమో అని లేదా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందేమో అని చెప్పి కనీసం ఆత్మహత్యలను అక్నాలెడ్జ్ చేసే పరిస్థితి కూడా లేని పరిస్థితి గతంలో ఉండేది అధ్యక్ష అలాంటి పరిస్థితిని పూర్తిగా ఈ బుద్ధి మార్చి రైతన్న ఎక్కడ చనిపోయినా కూడా ఆ కుటుంబానికి ప్రభుత్వం తోడుగా ఉండాలి అన్న భావన భరోసా ఖచ్చితంగా రావాలి అని చెప్పి ఈరోజు మానవతల దృక్పథంతో ఏ ఒక్క రైతు ఎక్కడ చనిపోయినా కూడా ఖచ్చితంగా నమోదు అయ్యేట్టుగా నన్ను ఎలా ఎగరగొట్టాలని కాదు అధ్యక్ష ఎలా ఇప్పించాలి అన్న ఆరాటంతో ఈరోజు ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉంది అధ్యక్ష అధ్యక్ష దీంట్లో భాగంగానే అధ్యక్ష దురదృష్టవశాత్తు చనిపోయిన ప్రతి రైతన్నకు కూడా ప్రభుత్వం తోడుగానే ఉంది అధ్యక్ష 2019 జూన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆత్మహత్యలకు పాల్పడిన 308 రైతు కుటుంబాలకు మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది 21,56,00,000 పరిహారంగా ఇవ్వడం జరిగింది ఆ క్రమంలోనే 2020 260 రైతు కుటుంబాలకు కూడా 7 లక్షల రూపాయలు చొప్పున 18,20,00,000 రూపాయల పరిహారం ఇవ్వడం కూడా జరిగింది 2021 రైతుల ఆత్మహత్యలు తగ్గాయి ఈ సంవత్సరం 126 రైతుల ఆత్మహత్యలకు పాల్పడగా వారి కుటుంబాలకు కూడా 7 లక్షల రూపాయల చొప్పున 8.82 కోట్ల రూపాయల పరిహారంగా కూడా ఇవ్వడం జరిగింది ఇలా రైతుల కుటుంబాలకు మొత్తం 72,14,00,000 రూపాయలు పరిహారంగా మన ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనకడుగు వేయకుండా ఇచ్చామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఇక 2021-22 అధ్యక్ష 15,34,00,000 రూపాయలు ఇప్పటికే పరిహారంగా రైతన్నలకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష కౌలు రైతుల గురించి కూడా ఇంతకు ముందు నేను చెప్పాను అధ్యక్ష అధ్యక్ష కౌలు రైతులను ఆదుకునే విషయంలో గత ప్రభుత్వాల కన్నా భిన్నంగా మన ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించడం మొదలుపెట్టింది అధ్యక్ష అధ్యక్ష కౌలు రైతులకు అధ్యక్ష వీరికి మంచి జరగాలని ప్రభుత్వ పథకాలు కూడా వీళ్ళకి అందాలి రుణాలు సైతం బ్యాంకుల నుంచి వీళ్లకు అందుబాటులోకి రావాలి అనే ఉద్దేశంతో
2019లో అధ్యక్ష మన ప్రభుత్వం పంటల సాగుదారుల హక్కు చట్టం సిసిఆర్ఏ మనం చట్టాన్ని తీసుకొనొచ్చి సిసిఆర్ఏ చట్టాన్ని మనందరి ప్రభుత్వం తీసుకువచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఈ చట్టం 2019 ఆగస్టు 17 నుంచి అమల్లోకి వచ్చింది అధ్యక్ష భూ యజమానికి ఎలాంటి ఇబ్బంది కలగని విధంగా కౌలు రైతులకు 11 నెలల పాటు కాలానికి వారికి రైతులతో సమానంగా పథకాలు రుణాలు అందేలా అదే సమయంలో రైతులకు తన భూమి మీద తన హక్కును కాపాడుతూ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష అధ్యక్ష దీనివల్ల ప్రతి రైతునకు కూడా ఆర్బీకే పరిధిలోనే తన గ్రామం పరిధిలోనే తాను అక్కడికి వెళ్తే అక్కడ సిసిఆర్సి కార్డ్ అవైలబుల్ గా ఉంటుంది 11 నెలల పాటు ఆ కౌలు రైతుకు ఆ పంట మీద హక్కు మాత్రమే అందుబాటులోకి వస్తుంది రైతుకు ఎటువంటి నష్టము జరగదు ఈ కార్డ్స్ అన్ని కూడా అక్కడే అందుబాటులో ఉంటాయి అక్కడికక్కడే రైతు కౌలు రైతు ఇద్దరు వెళ్లి ఆ సిసిఆర్సి కార్డ్ తీసుకుంటే రైతుకొచ్చే నష్టం జరగకుండా రైతుకొచ్చే పంట రైతుకొచ్చే ఇవన్నీ కూడా రైతుకు వస్తూ మరో పక్కన కౌలు రైతుకు కూడా మంచి జరిగే ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజు రాష్ట్రంలో అందుబాటులో ఉంది ఇది ఇంకా రైతుల్లో కొంత మేరకు ఇంకా ఆ అవగాహన లోపం వల్లనో మరొకటో వల్లో ఇంకా వేగం పెంచుకొని ఇంకా అవగాహన ఇంకా పెరిగి రైతులు కౌలు రైతులు ఇంకా ఎక్కువగా ముందుకొచ్చి ఈ సిసిఆర్సి అవైల్ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష 9వ అంశం అధ్యక్ష వ్యవసాయ సలహా మండలి ఇవి కూడా అధ్యక్ష రైతుల భాగస్వామ్యంతో పంటల ప్రణాళిక రూపొందించే లక్ష్యంతో అధ్యక్ష ఎందుకంటే ప్రతి ఆర్బీకే పరిధిలోనూ ఈరోజు ఈ క్రాపింగ్ జరుగుతూ ఉంది ప్రతి ఆర్బీకే పరిధిలోనూ పంటల ప్రణాళిక రూపొందించాలి ఈ పంటల ప్రణాళికతో ఏ పంట వేయాలి ఏ పంటలో ఏ పంట వేయాలి ఏ పంటలో ఏ పంటకు మార్కెటింగ్ అవైలబిలిటీ ఉంది ఏ పంటకు మార్కెటింగ్ అవైలబిలిటీ లేదు ఏ పంట వేస్తే బెటరు ఏ పంట వేస్తే వేయకపోతే బెటరు అని రకరకాల రైతుల భాగస్వామ్యంతో పంటల ప్రణాళిక రూపొందించే లక్ష్యంతో ఈ మండళ్ళు స్థాపించడం జరుగుతూ ఉంది అధ్యక్ష ఈ ఆర్బీకే స్థాయిలో ప్రతి నెల మొదటి శుక్రవారం మండల స్థాయిలో 2వ శుక్రవారం జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో 3వ శుక్రవారం కూడా ఏకంగా మీటింగులు జరిపి సొల్యూషన్స్ ఇచ్చే కార్యక్రమం చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష అధ్యక్ష మొత్తంగా 114,000 మంది రైతుల అధ్యక్ష రైతులు నిపుణులు సలహా మండళ్ళలో ఇప్పుడు సభ్యులుగా ఈరోజు అంతా కూడా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ అధ్యక్ష ఇవన్నీ కూడా మార్పులు తీసుకొచ్చి వ్యవసాయ రంగంలో ఇంతకు ముందు జరగని విధంగా నాడు నేడు అని చెప్పి స్పష్టంగా తేడా కనిపించే విధంగా అడుగులు వేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇక నా ప్రసంగాన్ని అధ్యక్ష ముగించే ముందు అధ్యక్ష కొన్ని వాస్తవాలు మాత్రం అందరి ముందు ఉంచాలి కాబట్టి ఉంచుతాను అధ్యక్ష మన రాష్ట్రంలో 67% రైతు కుటుంబాలకు సగటున పొలం 1 ఎకరా 5 సెంట్లు వాస్తవాలన్నీ కూడా తెలిసి ఉండాలి కాబట్టి చెప్తా ఉన్నా మన రాష్ట్రంలో 67% రైతు కుటుంబాలకు సగటున ఉన్న పొలం 1 ఎకరా 5 సెంట్లు ఆ తర్వాత 20% మంది రైతు కుటుంబాలకు అధ్యక్ష సగటున పొలం కేవలం 3 ఎకరాలు అధ్యక్ష మరో 20% 3 ఎకరాలలోపు వచ్చే పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష అంటే 87% మంది రైతుల అధ్యక్ష మనకున్న రైతులు రైతన్నల కుటుంబాల అధ్యక్ష వీళ్ళు 87% వీళ్ళే రైతులు వీళ్ళే కౌలు రైతులు వీరిలో కొందరు వ్యవసాయ కార్మికులు కూడా కార్మికులుగా కూడా పనిచేస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అన్నది అందరం కూడా గుర్తెరగాలి అధ్యక్ష కేవలం 13% మాత్రమే తమ కమతంలో వ్యవసాయం చేయని వారు అంటే కార్మికులు కాని భూస్వాములు అధ్యక్ష కేవలం 13% మంది అంటే మనం ఇచ్చే ప్రతి పథకం కూడా అధ్యక్ష ఈ దిగువన ఉన్న రైతన్నలకు ఈ 87% కుటుంబాలకు వెళ్తుంది
కేవలం రైతుల పథకాలే కాదు మన నవరత్నాల్లోని ప్రతిదీ కూడా వీరికి వెళ్తా ఉంది కాబట్టి రైతులు వేరే రాష్ట్రాలకు దినసరి కార్మికులుగా వలసలు పోయే చంద్రబాబు కరువు సంవత్సరాల పరిస్థితులు ఈ రోజున ఈ రాష్ట్రంలో చాలా తగ్గిపోయాయి అని చెప్పి కూడా చెప్పొచ్చు అధ్యక్ష అధ్యక్ష ఇవన్నీ కూడా విజయాలు అధ్యక్ష ఇవన్నీ కూడా గతంలో లేని పరిస్థితులు గతంలో లేని మార్పులు వల్ల ఇవన్నీ కూడా సాధ్యం అవుతా ఉన్నాయి గతంలో లేని స్కీములు గతంలో లేని పథకాలు గతంలో లేని మార్పులు ఇవన్నీ కలిపి దీనికి దోహదపడతా ఉందన్నది తెలుసుకోవాల్సిన అంశం అధ్యక్ష ఇలాంటివి ఏంటివి కూడా అన్ఫార్చునేట్లీ చంద్రబాబు నాయుడు గారి గాని ఆయన యెల్లో మీడియా గాని ఇవేవి కూడా అటువంటి వారికి కనిపించవు అధ్యక్ష అధ్యక్ష వ్యాపారానికి సంబంధించి అధ్యక్ష రైతు కుటుంబాలకు సంబంధించి మనం చేయగలిగినది ఏమిటి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినది ఏమిటి అనేది కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష మనం చేయగలిగినది ఏమిటి అని చెప్పి ఒకసారి మనం వ్యాపారానికి సంబంధించి రైతు కుటుంబాలకు సంబంధించి మనం చేయగలిగినది ఏమిటి అని చెప్పి చూస్తే అధ్యక్ష మనం చేయగలిగినది దళారీ వ్యవస్థను నిర్మూలించటం మనం చేయగలిగినది రైతుకు తన గ్రామంలోనే అడుగడుగున అండగా నిలబడడం మనం అంటే ఇవన్నీ కూడా మార్పులు జరిగినప్పుడే మార్పు అనేది వస్తుంది రైతన్న జీవితంలో అధ్యక్ష ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వమైనా గానీ ఏర్పడినప్పుడు చేయగలిగినేటి చేయాల్సిన అవసరం ఉన్న మార్పులు అధ్యక్ష కాబట్టి మనం చేయగలిగినది ఏమిటి రైతుల జీవితాలలో వెలుగులు చూడడానికి అంటే ప్రభుత్వం వచ్చినప్పుడు ఎవరైనా కూడా ఆలోచన చేయాల్సింది ఏమిటంటే మనం చేయగలిగిన దళారీ వ్యవస్థను నిర్మూలించడం మనం చేయగలిగినది రైతులకు తన గ్రామంలోనే అడుగడుగున అండగా నిలబడటం మనం చేయగలిగినది నాణ్యమైన విద్యుత్తును పగటిపూటే రైతన్నలకు క్వాలిటీగా ఇవ్వగలగడం మనం చేయగలిగినది నాణ్యమైన విత్తనాలు స్పూరియస్ సీడ్స్ లేకుండా స్పూరియస్ ఎరువులు లేకుండా స్పూరియస్ పురుగుల మందులు లేకుండా నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువులు నాణ్యమైన పురుగుల మందులు కిలోమీటర్ల క్యూలు లేకుండా మనం అందించగలగడం మనం చేయగలిగింది అధ్యక్ష ఫామ్ మెకనైజేషన్ తో చిత్తశుద్ధి చూపించి రైతులకు గ్రామ స్థాయిలో అవి అందుబాటులో ఉండేట్టుగా చేయగలగడం మనం చేయగలిగింది అధ్యక్ష ప్రతి పేద రైతన్నకు కూడా తాను అన్నం తిన్నాడా లేదా అని చెప్పి ఆలోచన చేయడం ఆ రైతు పిల్లలు మంచి చదువులు చదువుకుంటున్నారా లేదా అన్నది ఆలోచన చేయడం ఆ కుటుంబంలో ఉన్న ఆ అవ్వ తాతలకు మంచి పెన్షన్ అందుతా ఉందా లేదా అన్నది ఆలోచన చేయడం మనం చేయగలిగింది అధ్యక్ష ఆ ఇంట్లో అక్క చెల్లెమ్మలకు అమ్మఒడి ద్వారా ఆ పిల్లల్ని బడికి పంపించే ప్రోత్సాహకం చేయగలుగుతున్నామా లేదా అన్నది ఆ మనం చేయగలిగింది అధ్యక్ష ఆ రైతన్నల ఇంట్లో ఆసరా ఆ రైతన్నల ఇంట్లో చేయూత ఆ రైతన్నల ఇంట్లో ఉచిత ఇళ్ల పట్టాలు వంటివి ఇవ్వగలిగామా లేదా అన్నది ఆలోచించాలి అధ్యక్ష అధ్యక్ష మనం చేయగలిగింది అధ్యక్ష పాడి రైతులకు మరో 5 నుంచి 15 రూపాయల వరకు అదనంగా పెంచి ఇవ్వాల్సిన పరిస్థితి తీసుకురాగలమా లేదా అన్నది ఆలోచించాలి అధ్యక్ష అధ్యక్ష మనం చేయగలిగింది అధ్యక్ష నియోజకవర్గానికి ఇప్పటికే ఒక యానిమల్ అంబులెన్స్ పంపి మరొకటి కూడా నవంబర్లో పంపే ఏర్పాటు చేయగలగడం లేదా అన్నది అధ్యక్ష మనం చేయగలిగింది అధ్యక్ష ఖర్చు భరించలేని రైతన్నలకు ప్రభుత్వం ఖర్చుతో 2 లక్షల బోర్లు వేయించేదానికి కార్యచరణ చేయడం అధ్యక్ష అధ్యక్ష మనం చేయగలిగింది అధ్యక్ష రైతన్నలకు ఇలాంటి మేలు చేయాలంటే మనం ఇలాంటి మేలు చేయాలనంటే రైతన్నలకు మంచి జరగాలి అనంటే మన అడుగులు కరెక్ట్గా పడ్డాయా లేదా అని చెప్పి చూసుకోవడం అధ్యక్ష ఈరోజు నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష గడచిన 40 నెలలుగా ప్రతి రైతన్నను కూడా మనసులో పెట్టుకుని ప్రతి కుటుంబాన్ని కూడా మంచి చేయాలనే తపనతో ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో మనసు పెట్టి ఆలోచన చేసి
ప్రతి అడుగులను కూడా మంచి చేశాము చేయగలుగుతామా లేదా అన్న దగ్గర నుంచి పోయి చేశాము అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నాను దీక్ష ఇవన్నీ కూడా దేవుడి దయ వల్ల చేయగలిగాము దేవుడి ఆశీస్సులతో ఇంకా మంచి చేసే అవకాశం కూడా దేవుడు రావాలని రైతన్నలకు ఇంకా మంచి చేయాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటాను।